కేసీఆర్ అవ్వచ్చు బాగా చేశాడు కాబట్టి మొత్తం అందరికీ ప్రజలకి కరెక్ట్గా చేశాడు దానివల్ల కేసీఆర్ వస్తాడని గ్యారంటీ ఉంది రావచ్చు ఖచ్చితంగా కేసీఆర్ గారు అవుతారు చాలా పథకాలు ముఖ్యంగా రైతులకి అయితే చాలా హెల్ప్ చేశారు రైతు బంధు కానీ రైతు బీమా కానీ అట్లాంటివి చాలా హెల్ప్ఫుల్ అయినాయి ఇంతవరకు ఏ గవర్నమెంట్ కూడా రైతులను పట్టించుకోలేదు రైతులను ఎవరైతే పట్టించుకుంటారో వాళ్ళే సీఎం అవుతారు ఇప్పటికైనా చాలా ప్రాజెక్టు కానీ కాళేశ్వరం ప్రాజెక్టు స్టార్ట్ చేశారు అది ఒక 80 లాక్స్ 80 లక్షల కోట్లతోని స్టార్ట్ చేశారు అది చాలా బాగుందండి ఫ్యూచర్లో అయితే చాలా బాగుంటుంది దానివల్ల రైతులకు కానీ చాలా యూజ్ ఉన్నాయి మహాకూటమి అనేది అటర్ ఫ్లాప్ అవుతుంది ఎందుకంటే చంద్రబాబు అనేటోడు ఇక్కడికి వచ్చి చేసేది ఏం లేదండి ఎందుకంటే అక్కడే ఏం చేయలేకపోతున్నాడు ఇక్కడికి వచ్చి చేసేది ఏముంటుందండి వాళ్ళది వాళ్ళు కొట్లాడుకోవడం తప్ప ఏముండదు ఒకవేళ వాళ్ళు గెలిచినా కూడా ఖచ్చితంగా కేసీఆర్ అవుతాడు సీఎం శ్రీలింగపల్లి ఆర్కేపూడి గాంధీ టీఆర్ అందుకోండి తెలంగాణ వచ్చాం మేము కేసీఆర్ వాళ్ళు మంచి అతని వ్యక్తుల నుంచి బాగా పనిచేస్తున్నారు రాష్ట్రం నుంచి కేసీఆర్ ప్రభుత్వం చాలా బాగుందమ్మా మేము పైన సరే ఇక్కడ చూస్తే పరిపాలన బాగుంది కేసీఆర్ కావాలండి అదే కళ్యాణ లక్ష్మి సాది ముబారక్ వాటర్ కూడా బాగానే వస్తుందండి ఇప్పుడు ఇంతకుముందు అయితే ట్యాంకర్లు అవి తెచ్చేవాళ్ళం ఇంటింటికి ఇప్పుడు కంటిన్యూ వాటర్ వస్తుంది పవర్ కూడా బాగుంది కేసీఆర్ రావాలని కోరుకుంటుంది అంత లేదండి ఇక్కడ అయితే చంద్రబాబు నాయుడు వల్ల కొంచెం ఎఫెక్ట్ కొట్టింది మళ్ళా టీఆర్ఎస్ రావాలని కోరుకుంటుంది తెలంగాణ తెచ్చుకున్నాం కాబట్టి మళ్ళీ చంద్రబాబుతో పొత్తు పెట్టుకొని రావడం ఏంటి అని టీఆర్ఎస్ రావాలని కోరుకుంటుంది అంటే ఇప్పుడు నీళ్ళు ఇస్తున్నారు కదా కరెంట్ ఇస్తున్నారు కదా ఇప్పుడు లోపల వాళ్ళు ఆయనకి వేస్తేనే మంచిది టీఆర్ఎస్ వస్తే మంచిది కెచ్చరే రావాలి కెచ్చరే వస్తారు మేము ఆయనకే ఓటేస్తాం తెలంగాణ కేసీఆర్ వస్తే మంచిగా ఉంటుంది ఆయనే రావాలి తెలంగాణ కాబట్టి తెలంగాణ మనిషి కాబట్టి తెలంగాణ మనిషి రావాలి వేరే చేస్తే మంచిగా చేయరు మాకు తెలంగాణ మనిషి వస్తేనే మంచిగా ఉంటుంది కేసీఆరే రావాలి ఆయన మంచి పనులు చేస్తుండి 4.5 సంవత్సరాల్లో కూడా మంచి పనులు చేసిండు ఆయన తాగనికి నీళ్ళు లేకుంటే హైదరాబాద్ లోపల తాగనికి నీళ్ళు దొరకకుండే ఆయన వచ్చింది కాబట్టి మాకు కరెంటు నీళ్ళు మంచిగా ఇస్తుండు ఆయన మంచిగా చేస్తుండు ఆయననే రావాలి మాకు ఆయన వస్తేనే మంచిగా అంతే కేసీఆర్ వస్తాడు భూములకు పైసలు ఇచ్చిండు అందు కొరకు వస్తాడు అట్లా అన్నమాట కళ్యాణం పైసలు ఇస్తాడు కళ్యాణం పథకం ఇస్తున్నాడు కాబట్టి వస్తాడు ఆయన్నే వస్తాడు కేసీఆరే కావచ్చు అనిపిస్తుంది ఆయన కొన్ని పనులు బాగానే చేసిండు కదమ్మా అప్పటి వాళ్ళకంటే కాబట్టి ప్రజలు కూడా ఆయనకు అనుకూలంగా ఉన్నారు కాబట్టి కేసీఆర్ గెలుపు ఖాయం అనిపిస్తుంది ఆయన ప్రభుత్వమే రావచ్చు అనిపిస్తుంది అమ్మా మహాకూటమి చాలా కష్టమే మహాకూటమి మీద అంత ఇది లేదు కానీ కేసీఆర్ మాత్రం డెఫినెట్గా విన్ను అంతవరకు చెప్పొచ్చు అన్ని అద్భుతమైన పనులు చేశారు ఆయన ఆయన చేసినటువంటి పనులు ప్రపంచంలోనే చేయలేదు ఒక పని కాదు ఏ పని తీసుకున్నా అద్భుతమైన పనులు ఉన్నాయి కేసీఆర్ ధర్మబద్ధంగా నడుచుకుంటున్నాడు ఎవరికి నీతి నిజాయితీ అనేది అసలు ఈ ప్రపంచంలోనే లేదనిపిస్తుంది నాకు ఒక కేసీఆర్ మాత్రమే కనిపించాడు నాకు నీతి నిజాయితీగా ఆయన ఒకే ఒక మాట మాట్లాడతాడు ఏం తెలుసా 1000 ఏళ్ళు బతుకుతామానే మనము 1000 ఏళ్ళు బతుకుతామా అనే దాని గురించి మనకు అర్థమైపోతుంది అసలు అన్ని సంవత్సరాలు ఏ మానవుడు బతకడు కాబట్టి నిజాయితీ బతకడం ఉన్న కొద్ది కాలం నిజాయితీ బతకడం నేర్చుకోవాలి అది కేసీఆర్ నుంచే మనం నేర్చుకోవచ్చు అది కుండ బద్దలు పట్టి చెప్తాం ఇదే మహాకూటమి అనేది నిన్న మొన్న ఏర్పడ్డది కదా మహాకూటమి అనేది నిన్న మొన్న ఏర్పడ్డది ఏర్పడేది ఉంటే అంతకుముందు ఏర్పడాలి అవినీతి పరులంతా అది ఏకమయ్యి అని ఓడగొట్టాలని అంటే ఓడగొడతారా మనం చెప్పలేము అది చెప్పలేము ఇప్పుడు ఆయన పథకాలు ఏందని అంటే ఎవరు అడగని పథకాలు కూడా తీసుకొచ్చింది ఆయన ఇంకా ఈ కంట్రీ డెవలప్ చేసే బాధ్యత ప్రతి పౌరుల మీద ఉంది అది కేసీఆర్ లాంటి వ్యక్తి మీద ఇంకా చాలా ఉంది కాబట్టి మనం అడగకుండా చేసేది ఒక తల్లికి ఒక కొడుకుకి తల్లి ఏం చేస్తుంది అడగకుండానే అన్ని పెడుతుంది అలాగే కేసీఆర్ కూడా అడగకుండానే అన్ని పెట్టగలుగుతున్నాడు ఇంకా ఆయన ఆలోచన విధానం అద్భుతాలు ఇంకా వస్తూనే ఉంటాయని మేము అనుకుంటున్నాం ఇంకా అది టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది 90 to 100 అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము మాకు గవర్నమెంట్ నుంచి ఒక 5 పైసలు కూడా ఉపయోగం లేదు అవసరం లేదు నాలాంటి వాడికి కానీ ప్రజలకు కావాలి కాబట్టి కేసీఆర్ రావాలి కేసీఆర్ ఇక్కడే కాదు నెక్స్ట్ పిఎం అయినా కూడా తప్పులేదు పిఎం కంపల్సరీ కావాలా సౌత్ ఇండియా నుంచి ఇంతవరకు పిఎంలు ఎవరు రాలేదు కేసీఆర్ లాంటి వాళ్ళు పిఎం కావాలి అంతా వాళ్ళే వెళ్తారా పిఎం అనే వాళ్ళు నార్త్ ఇండియా వాళ్ళే వెళ్తారా భారతదేశం మనది వాళ్ళు ఏమైనా వివక్ష చూపుతున్నారు మన పైన
అది కూడా కేసీఆర్ ఒకవేళ నిజం కేసీఆర్ కంపల్సరీ కావాలి. చంద్రబాబు నాయుడు కూడా ఒక్క విషయంలో మెచ్చుకుంటుంది ఏంటంటే కేంద్ర ప్రభుత్వంతో ఆయన కొట్లాడుతున్నాడు కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి వచ్చేసరికి కేసీఆర్ చంద్రబాబు ఇద్దరు ఏకం కావాలి అప్పటికి. కానీ ఇప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడు ఈ పహకూటమి రాకూడదు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.